విశ్వనగరం, ఐటీ హబ్, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్కు 4 శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. నాడు నిజాం స్టేట్, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని, నేడు తెలంగాణ రాజధాని. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహానగరం పుట్టుక వెనుక ఒక మహత్తరమైన ప్రేమకథ ఉంది. ప్రేమికులను ఒక్కటి చేయడానికి రూపుదిద్దుకున్న వారిది పురాణా పూల్, ప్రియురాలికి కానుకగా ఇచ్చేందుకు వెలసిన నిర్మాణం హవామహల్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలనాటి స్మృతులు ఒకసారి అలవోకనం చేసుకుంటే రోజూ చూస్తున్నా తిరుగుతున్న హైదరాబాద్ నగరమే మనకు కొత్తగా కనిపిస్తుంది. క్రీస్తుశకం 1590 ముందు కుతుబ్షాహీల రాజధానిగా గోల్కొండ ఉండేది. అక్కడి నుంచి వారు పరిపాలన సాగిస్తున్న సమయంలోనే కులీ కుతుబ్షా భాగమతిని చూసి తొలిసూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమె చక్కటి నృత్యకారిణి. గోల్కొండకు 10 మైళ్ల దూరంలో ఉన్న చించల అంటే నేటి శాలిబండ అనే గ్రామంలో భాగమతి ఉండేది. ఆమెను కలుసుకోవడానికి కులీ కుతుబ్షా రోజు ముచుకుంద అంటే మూసీ నది దాటి వెళ్లేవాడట. ఒకరోజు భాగమతిని కలవడానికి వెళుతుండగా మూసీ నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. అయితే ప్రియురాలిని ఎలాగైనా చూడాలన్న సంకల్పంతో ఆయన సాహసం చేసి మరీ నదిని దాటాడు. ఆ సంగతి తెలిసి కలత చెందిన కులీ కుతుబ్షా తండ్రి వెంటనే పురాణాపూల్ వంతెన నిర్మాణానికి ఆదేశించాడు. దీని నిర్మాణం 1578లో జరిగింది. ఈ వంతెన ప్రేమకు బాటలు వేసినందువల్ల చాలా మంది దీన్ని ప్యార్కా పూల్ అని పిలుస్తూ ఉంటారు. గోల్కొండ రాజధానిగా ఉన్న సమయంలోనే తరచూ వస్తున్న నీటి సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో రాజధాని నగరాన్ని మార్చాలని కుతుబ్షాహీ వంశస్థులు ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే మూసీ నది ఒడ్డున నగరాన్ని అభివృద్ధి చేయాలని, తద్వారా నీటి సమస్య తీరుతుందని వారి ఆలోచన. దీనికోసం సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్న సమయంలోనే యువరాజు అయిన కులీ కుతుబ్షా నది దాటి ఈ ప్రాంతానికి రావడం, అక్కడ కుగ్రామంలో భాగమతిని చూసి మనసు పడ్డాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలా నగర నిర్మాణ అన్వేషణలో భాగంగా భాగమతి ప్రేమలో పడిన రాజకుమారుడు అక్కడే నగరాన్ని నిర్మించారన్నది కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. అలా తాను నిర్మించిన నగరానికి భార్య పేరు మీదగా భాగ్యనగర్ అని నామకరణం చేశారు. కులీ కుతుబ్షా వివాహం తరువాత భాగ్యమతి ఇస్లాం మతం స్వీకరించి హైదరమహల్గా పేరు మార్చుకుంది. అందువల్లే భాగ్యనగరం కాస్త హైదరాబాద్గా మారింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.